అయ్యో చిక్కిపోరు, చాలా చిక్కిపోయాను. ఎంత చిక్కిపోయారో పాపం. అవును, చిక్కు ఫుల్ అయిపోయాను, అయిపోయాను. పోన్లండి, ఈరోజు కాల్ కలిసింది కాబట్టి ఇంక ఈరోజు నుంచి ఒక 7 నిమిషాలు తినేద్దాం, ఓకేనా? అప్పుడు కానీ మా వాళ్ళు ఇంట్లో పని చూసుకోమ్మా, పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా అనరు. ఓకే శేషమాయ గారు, పోన్లండి. చాలా రోజులు అయినా చక్కగా నవ్విచ్చారు, సూపరు. సో ఆల్మోస్ట్ 3 సార్లు కదా మీరు నాతో మాట్లాడబట్టి ఇప్పటికి. ఇది 4th టైం రికార్డ్, ఇది అయితే 4th టైం ఇది. ఈరోజు విన్నవాళ్ళు ఎలా అయినా, ఓకేనా? తప్పకుండా. చూస్తున్నారా రోజు ప్రోగ్రాము? నిన్న లక్ష్మి గారు మీలాగే 3 సార్లు ఇలాగే ఓడిపోతే నిన్న విన్నయ్యారు తెలుసా? నిన్న చూసారా ప్రోగ్రాము? నిన్న చూడలేదు రా. నేను ఏ ఎందుకు చూడలేదు? ఊరెళ్ళారా? ఓకే, వచ్చారా? సరే, ప్రోగ్రామ్ కోసం రాకుండా ఉంటానా? మరి నిన్న ఎందుకు వెళ్ళారు ఊరు? ఓకే సరే, మరి గెలుచుకోవాలి ఈరోజు ఎలా అయినా. ఈరోజు ప్రశ్నలు ఈరోజు కూడా కొంచెం టఫ్గానే ఉన్నట్టున్నాయి. సో ట్రై చేద్దాం, ఈరోజు ఎలా అయినా విన్ అవుతుంది కానీ, ఓకేనా? మరి ఈరోజు విన్ అయిపోతే ఇంకా మళ్ళీ నా మీతో మాట్లాడే ఛాన్స్ ఉండదుగా, మళ్ళీ చెయ్యరు కదా? ఎలా మరి, ఎన్నాళ్ళ వరకు చేయకూడదు అంటే, యాక్చువల్గా ఒకళ్ళు ఎవరో వెంకటలక్ష్మి గారు అనుకుంటా, ఆల్రెడీ ఒకసారి గెలుచుకుని మళ్ళీ చేస్తారు, ఆ సార్ మళ్ళీ సెకండ్ టైం విన్ అవ్వలేదు, బట్ దాన్ని మళ్ళీ చేసేసారు. అలాంటి రూల్స్ ఏం లేవు, చేయొచ్చు. సో మీరు కూడా ఒకవేళ ఈరోజు విన్ అయ్యారనుకోండి, మళ్ళీ ట్రై చేయొచ్చు. ఓకే, కొత్త వాళ్ళు కూడా గెలుచుకుంటారు కదా, బంగారం అసలు. మీరు నిజంగా ఒక నెల గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయండి, మళ్ళీ మనం బెంగళ పెట్టేసుకుంటే మళ్ళీ తినడం మానేసి మళ్ళీ పొల్లలు అయిపోయి ఎందుకు వచ్చింది ఇవన్నీ, ఓకేనా? సరే, అలా 1 మంత్ గ్యాప్ రావాలి అంటే అసలు ఈరోజు మీరు విన్ అవ్వాలి. విన్ అయ్యేలాగా చేద్దాం, ఓకే? చాలా ఈజీ క్వశ్చన్ వచ్చేలాగా ట్రై చేద్దాము, ఓకే? సినిమాలు చూస్తారా బాగా? తక్కువ ఏంటి అస్సలు చూడరా? అయ్యయ్యో, పాత సినిమాలు పోనీ పోనీ, కొత్త సినిమాలు కాదు పాత సినిమాలు. బ్రేక్ బ్రేక్ అవుతుంది మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మీ వాయిస్. సరే, క్వశ్చన్ ఏంటో చూసేద్దాము. సినిమాకి సంబంధించిన క్వశ్చన్ వస్తే మాత్రం జాగ్రత్త, ఓకే? చూద్దాము మరి క్వశ్చన్ ఏంటో. గుడ్ లక్ సఖీ, అండ్ యూ క్వశ్చన్ ఈజ్, తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఏ కొండల్లో ఉంది? చాలా ఈజీ క్వశ్చన్. శేషాచలం, పాపికొండలు, పాలకొండలు, హార్సీ హిల్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. శేషాచలమా? రాంగ్ అయితే క్లూ ఇవ్వను. రైట్ అయితే ఏం చేయను? సింపుల్ గా నోరు మూసుకో అంటున్నారు అంతే కదా? అరే రే, మనం మాట్లాడుకుంటున్నా, నేను అసలు మర్చిపోయా, టైం అయిపోయింది. అయ్యయ్యో, నేను మీతో బోల్డ్ అంత సోది పెట్టాను, ఎలా ఇప్పుడు? అరే రే, శేషమా బంగారం అమ్మా, విన్ చేయించడానికి ట్రై చేద్దాం అనుకునే లేపు మనం బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకుంటున్నాం, మీరేమో. ఓకే సరే, ఇప్పుడు విన్ అయ్యారో లేదో ఒకసారి చూద్దాం, ఓకేనా? చూపించండి అమ్మా. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. మోస్ట్ వెల్కమ్ శేషమా అమ్మగారు, ఫైనల్లీ గెలిచేసుకున్నారు. మీకోసం మా వాళ్ళు కూడా చాలా ఈజీ క్వశ్చన్ ఇచ్చేసారు. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి శేషాచలం కొండల మీదే కొలువై ఉన్నాడు. చాలా చాలా ఈజీ క్వశ్చన్, మొత్తానికి గెలిచేసుకున్నారు. హ్యాపీయా? సూపర్. మరి గద్వాల్ వీవర్ సొసైటీ వాళ్ళు అందిస్తున్న బ్యూటిఫుల్ శారీ గెలిచేసుకున్నారు. మీ శారీ మీకు వచ్చిన తర్వాత ఒక సెల్ఫీ వీడియో పంపించండి, నేను మిమ్మల్ని చూస్తాను, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, బై బాయ్. అమ్మయ్యా,
మొత్తానికి ఈరోజు గెలిపించేశాం శేషమామ గారు. మనం బాగా రుణాలు తీర్చేసుకుంటున్నట్టున్నారు. రోజుకొకళ్ళు ఇలా పాపం కంటిన్యూస్గా చేసే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ కాల్ కనెక్ట్ అవుతుంది, వాళ్ళు విన్ అయ్యే ప్రయత్నం కూడా చేస్తున్నాం. సో మేమైతే మా రుణం తీర్చేసుకుంటున్నాం. మరి ఇప్పటిదాకా బోల్డ్ అనేసార్లు ట్రై చేసి విన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. అందరూ నిన్న లక్ష్మీ గారు ఎలా గెలుచుకున్నారు, ఈరోజు శేషమామ గారు ఎలా గెలుచుకున్నారు, అలా గెలుచుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ కాలర్, హలో. హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, చెప్పండి మేడం. ఆ చెప్తానండి, మీ పేరేంటో చెప్తే ఆ తర్వాత చెప్తానండి. నా పేరు బిందు మేడం. ఏంటండి? బిందు. బిందు, నేను నీరసంతో ఇలా పడిపోయేలాగా ఉన్నాను బిందు. అసలే నీరసంగా ఉంది. ఆ బిందు, బిందు అండి. బిందు ఎక్కడి నుంచి బిందు? విజయవాడ. విజయవాడ ఎందుకు అంత నీరసం బిందు? ఆ బిందు, ఏమిటి అలా ఏం లేదు, బోల్డ్ అంత నీరసం సాగదీసి చెప్తున్నావే, ఎలాగిలా అయితే ఏం చేస్తుంటావు? మళ్ళీ చెప్పు. అయిపోయిందా? ఓకే, జాబ్ చేస్తున్నావా? అవును. ఎందుకు ఇంత కోపమా, నీరసమా, లేకపోతే ఎందుకు వచ్చి అసలు ఏం జరుగుతుంది? లేకపోతే ఇలాగే అంటే రిజర్వ్డ్ ఉంటావా బిందు? లేదు లేదు, నేను బానే ఉన్నాను. ఏమిటో, నువ్వు బానే ఉన్నావు కానీ నాకు అనిపించాలిగా నువ్వు బాగున్నావని. ఎందుకు అనిపించట్లేదు? కాదు, నిన్న 14th కదా, నిన్న ఏమన్నా చిన్న డిస్టర్బెన్స్ ఏమన్నా జరిగిందా ఏంటి? అమ్మయ్యా నవీంద్ర, నా పంట పండింది. ఏదో ఉంది, ఆ నవ్వు వెనకాల బోల్డ్ అంత కహాని ఉంది. చెప్పు, ఏం జరిగింది నిన్న? లేదు, ఉంది, చెప్పమ్మా. బాగుంది, వాయిస్ అంట చాలా బాగుందంట మీది. ఓకే, నవ్వుతుంటే ఇంకా బాగుందంట. సరే, ఓ చిన్న పాట పాడు బిందు సరదాగా, మేము ఓ స్టెప్ వేసుకుంటాం. బాబోయ్ నాకు రాదు పాట. మాట్లాడమంటేనే మాట్లాడట్లేదు పాట, కొద్దిగా కొద్దిగా ఎక్కువ అవ్వలేదు ఇది కదా. లేదు లేదు, నాకు రాదు పాట పాడడం. ఏ మరి ఏమొచ్చు, పోనీ డాన్స్ మంచి సాంగ్ ప్లే చేయొచ్చు కదా. ఏదేది అర్థం కదా, మీరు మంచి సాంగ్ ప్లే చేస్తే హ్యాపీ. నేను ప్లే చేయనా? అయ్యా, ఆయనే ఉంటే బోడిగుండు ఎందుకని సామెత గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు మంచి పాటలు ప్లే చేసుకునేటట్టు అయితే మిమ్మల్ని అందరిని ఎందుకు అడుగుతాను చెప్పు. అయినా ప్లే చేసుకుంటే ఏముంది, నన్ను నా ఫోన్లో ఎప్పుడైనా ప్లే చేసుకోవచ్చు. బిందుతో నేను మాట్లాడతానా? కదా బిందు, ఇప్పుడు బిందు మాట్లాడడం అనేది ఎప్పుడు జరుగుతుంది, ఇలా లైవ్లోనే జరుగుతుంది కదా. మరి నేను ప్లే చేయడం ఏంది, నువ్వు పాడు పాట చూద్దాం. ఇంకా లాగితే తెగిపోద్దు. సరే ఓకే, పాడద్దులే, సీరియస్ అవుతున్నావు బాగా గట్టిగా. సరే, ఏంటి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి బిందు? పెళ్ళి, ప్రేమ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఓకే, లవ్ మ్యారేజ్? అసలు ఏంది ఏంది బిందు, ఏ ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా పొందరు లేకుండా మాట్లాడుతున్నావు. లవ్ అంటే ఉంది అంటావు, లవ్ మ్యారేజ్ అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు అంటావు. ఇన్ ఫ్యూచర్ జరగచ్చానా? ఓకే, నువ్వు ఎలా అనుకుంటున్నావు అలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంక అస్సలు ఆలస్యం చేయకుండా క్వశ్చన్ ఏంటో చూద్దామా? చూస్తూ ఉంటావా ప్రోగ్రామ్ బిందు మాది? ఓకే, మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటావా? అంటే ఎక్కువ చూడను. అబ్బా అస్సలు మొహమాటం లేదు, కొండ బదులు కూడా. సరే, నేనైతే ఒక క్వశ్చన్ అడుగుతాను, 15 seconds టైం ఇస్తాను. ఆ 15 seconds లో కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి, చెప్తే గద్వాల్ వీవర్ సొసైటీ వాళ్ళు అందిస్తున్న బ్యూటిఫుల్ శారీ గెలుచుకోవచ్చు. ఓకేనా? పక్కన ఎవరైనా ఉన్నారా బిందు, నువ్వు ఒకదాని ఉన్నావా? లేదు, నేను ఒకదాన్ని. సరే మరి క్వశ్చన్ ఏంటో చూద్దామా? చూద్దాం. రైట్, గుడ్ లక్ సఖి. అండ్ యువర్ క్వశ్చన్ ఈస్, దక్షిణ భారతదేశానికి ఆర్య సంస్కృతిని వ్యాప్తి చేసిన వారు ఎవరు? అగస్త్యుడు, విశ్వామిత్రుడు, భరద్వాజుడు, అంగీరసుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆర్య సంస్కృతిని వ్యాప్తి చేసిన వారు ఎవరు?
ఆప్షన్ ఏ విశ్వామిత్రుడు. ఆప్షన్ ఏ విశ్వామిత్రుడు అంతేనా? అవును. ఓకే, ఆప్షన్ ఏ విశ్వామిత్రుడు. నీ ఆన్సర్ మాత్రం విశ్వామిత్రుడు, కరెక్ట్ కదా? అదే ఒకసారి ఆప్షన్ సైడ్ లేదు, అదే ఏ అనుకుంటున్నా. ఆప్షన్ ఏ కాదు, నువ్వు విశ్వామిత్రుడు అని చెప్పావు, మరి అది కరెక్ట్ రాంగ్ చూద్దాం. ఆన్సర్ ప్లీజ్. విశ్వామిత్రుడు ఇస్ ద రాంగ్ ఆన్సర్, ఐఎమ్ సో సారీ. ఆప్షన్ ఏ అన్నావు, కానీ ఆప్షన్ ఏలో ఉన్నది అగస్త్యుడు. సారీ బిందు, నిన్ను ప్రయత్నించి నిన్ను విన్ చేయించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు, కానీ చేశాం కానీ విన్ అవ్వలేదు నువ్వు. విశ్వామిత్రుడు కాదు, అగస్త్యుడు. అంటే అలా జరిగిందనమాట. ఈసారి మళ్ళీ ట్రై చేయి, విన్ అవ్వదు కానీ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, బై బాయ్. ఆప్షన్ ఒకటి, ఆన్సర్ ఒకటి, అలా జరిగిపోయింది. బోల్డ్ అంత కన్ఫ్యూజన్. సరే, నెక్స్ట్ కాలర్, ఇలా కన్ఫ్యూజ్ అవ్వకండి, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీ క్వశ్చనే. ఓకే, నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో, హలో, హాయ్. హలో, హాయ్ అండి. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నాగలక్ష్మి అండి, ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి నుంచి ఎవరు? నాగలక్ష్మి అండి. నాగలక్ష్మి గారు, ఓకే. ఎక్కడ? ఈస్ట్ గోదావరిలో. గోపాల్పురం అండి. ఎక్కడ? గోపాల్పురం అండి. గోపాల్పురం. ఆల్రెడీ మాట్లాడారు కదా నాగలక్ష్మి. అవునండి. విన్నయ్యారు కదా? అవునండి. మళ్ళీ ఫోన్ చేస్తారా? మన అమ్మాయి గెలుచుకుందండి. ఎవరు? మా అమ్మాయి గెలుచుకుందండి. మన ఇప్పుడు మీ అమ్మాయి గెలుచుకుందా? మీ అమ్మాయి పేరేంటి? దేవి అండి. దేవి, ఇప్పుడు మీరు చేశారు? అవునండి. మీ చీర మీకు వచ్చిందా అండి? మీ చీర మీకు వచ్చిందా? ఇంకా రాలేదండి. ఎన్ని రోజులు అయింది మీరు గెలుచుకుని? 1 వీక్ అవుతుందండి. 1 వీకేనా? వామ్మో, 1 వీకే అయిందా? అవునండి. మరి మొన్నే గెలుచుకున్నారు కదా, మళ్ళీ ఎందుకు చేశారు? అనుకోకుండా గెలుచుకున్నారు. పోనీ అయిపోయి వచ్చింది కదా. ఇప్పుడు మీలాగే బోల్డ్ ఉంది, మంది కాల్స్ వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. అదే అదే అండి, మా అమ్మాయి గెలుచుకుంది కదా, నేను గెలుచుకోలేదు కదండి. ఏంటండి, మీ అమ్మాయి గెలుచుకుంది కదా. ఓ పని చేయండి, మీ అమ్మాయి ఏమో బ్లౌజ్ వేసుకుంటుందా చీరలోది, చీర ఏమో మీరు కట్టుకోండి. బాగుందా అండి? కాదండి, మీ అమ్మాయికి పెళ్ళైందా చిన్నపిల్ల? మరి మీ ఒకే ఇంట్లో కదా, ఒక ఇంటికి ఇంకొకటి ఎలా వస్తుంది చెప్పండి. ఒకే ఇంటికి ఇంకొకటి ఇస్తామా చెప్పండి. ఏం కాదు, రెండు కలిపి ఒకేసారి కొరియర్ చేసేయండి అంటారా? సరే చేద్దాం. సరే ఓకే, మీ అమ్మాయి గెలుచుకుంది, నేను గెలుచుకోలేదు కదా. ఆవిడ ఆకలి ఆవిడది, నా ఆకలి నాది అంటున్నారు ఆవిడ. సరే ఓకే, మీరు కూడా గెలుచుకుందరు కానీ. ఓకేనా? ఈసారి గెలుచుకున్న తర్వాత మా అమ్మ కోసం ఫోన్ చేశానని మాత్రం అనకండి. ఓకే సరే, గెలుచుకోవాలి అంటే ఇప్పుడు దాకా ఎవరు పాట అందుకోలేదు, మీరు అందుకోండి. పాట విందాం. పాట రాదు అంటే నేను టాటా అంటా, మరి మీ ఇష్టం. సూపర్, బాగా పాడారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్రెడీ మీ పాప కోసమే పాడారు కదా? ఆల్రెడీ గెలుచుకున్న పాప కోసం, ఆల్రెడీ చీర గెలుచుకున్న పాప. ఓకే సరే, మరి చూద్దామా క్వశ్చన్ ఏంటో. ఓకే, గుడ్ లక్ సఖి. యువర్ క్వశ్చన్ ఈజ్, క్వశ్చన్, తాంజావూరు నాయక రాజ్య స్థాపకుడు ఎవరు? విశ్వనాథ నాయకుడు, అచ్యుతప్ప, చెవప్ప, రఘునాథ నాయకుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. తాంజావూరు నాయక రాజ్య స్థాపకుడు ఏంటండి? ఏ అనుకుంటున్నారా? విశ్వనాథ నాయకుడు. అవునండి. ఓకే, ఫిక్స్ చేసేయమంటారా? ఇంకోసారి తీసుకోమంటారా? చాలా ఆలస్యంగా అడిగారు, మరి టైం అయిపోయిందిగా. ఎలాగా చూద్దాం, కరెక్ట్ రాంగ్? సరే, ఏ ఆప్షన్? ఏ
రాంగ్ ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ చెవప్ప చెవప్ప సారీ అండి రాంగ్ ఆన్సర్ చెప్పారు ఈసారి మళ్ళీ ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ బై బాయ్ అదనమాట చూసారా ఆల్రెడీ గెలుచుకుని మళ్ళీ మళ్ళీ ట్రై చేసేస్తున్నారు మరి మాకెందుకు కాల్ కనెక్ట్ అవ్వట్లేదు అనుకుంటున్నారా మరి వాళ్ళు అసలు వదలట్లేదే ట్రై చేస్తూనే ఉన్నారు మరి మీరేమో ట్రై చేయట్లేదు అసలు కనెక్ట్ అవ్వట్లేదా అని చెప్పి వదిలేస్తున్నారు అలా కాదు ట్రై చేస్తుండండి మరి మన ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు విజేత సూపర్ మార్కెట్ అండ్ టీ టైమ్ కో స్పాన్సర్స్ ఎన్ఎస్పి మసాలా సుగంధి హర్బల్ హెయిర్ ఆయిల్ కేలం షాపింగ్ మాల్ అండ్ గిఫ్ట్స్ని స్పాన్సర్ చేస్తున్న వారు శ్రీదేవి డిజైనర్ స్టూడియో అండ్ గద్వాల్ వివా సొసైటీ నెక్స్ట్ కాలర్ హలో 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 హాయ్ బాగున్నారా బాగున్నారా ఓకే మీ పేరేంటండి లక్ష్మి గారు ఎక్కడి నుంచి అండి ఎక్కడి నుంచి ఉయ్యూరు అంటే ఎక్కడ వస్తుంది అది ఏమిటా విజయవాడ దగ్గర ఓకే ఏంటండి అందరు ఈరోజు ఒకసారి చేసిన వాళ్ళే చేస్తున్నారు తెలుసా గుర్తొచ్చారు మీ పిల్లలు అమెరికాలో ఉన్నారు గుర్తొచ్చారండి ఓయ్ ఎప్పుడో సంక్రాంతి టైంలో మాట్లాడుకున్నాం మనం అప్పుడు నుంచి మళ్ళీ చేస్తానే ఉన్నా కలవాలి ఈ రోజు కలిసిందా ఓకే బాగానే పనిచేస్తుందా బుర్ర ఇక్కడే ఉందా ఇక్కడే ఉంది అంటే మీరు గుర్తున్నారంటే ఇక్కడే ఉంది ఓకే లక్ష్మి గారు ఏంటి విశేషాలు చాలా రోజులు అయిపోయింది అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నారా పోలేండి ఈ రోజు కలిసింది ఈ రోజు విన్ అవుతారు కానీ ఓకేనా ఏంటి అందరికి ఏదో మ్యాజిక్ లాగా ఎప్పుడు ప్రోగ్రామ్ లో మాట్లాడుతున్నప్పుడే కరెంట్ పోతుంది ఏంటి అసలు వెరైటీగా ఏంటో చాలా మంది కంప్లైంట్ చెప్తూ ఉంటారు తెలుసా కాల్ కనెక్ట్ అయిన తర్వాత అర్రే కరెంట్ పోయింది అంటూ ఉంటారు పది నిమిషాలు వెయిటింగ్ లో ఉన్నారా సో అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కనెక్ట్ చేసే వరకు టైం పడుతుంది ఓకే ఇప్పుడు మాత్రం కరెంట్ పోయింది పర్వాలేదు నేను ఎలాగో క్వశ్చన్ అడుగుతాను ఫోన్లోనే వినాలి మీరు ఫోన్లోనే ఆప్షన్స్ చెప్పాలి ఓకేనా జాగ్రత్తగా విని చెప్పేసేయండి ఓకే టీవీలోనే చూడాలని ఏం లేదు కదా ఏమంటారు చూడటాక లేదు కానీ నేను ఫోన్లో అడుగుతా కదా నేను ఫోన్లో అడిగేది డైరెక్ట్గా ఫోన్లో విని కాన్సన్ట్రేషన్తో విని ఆప్షన్స్ ఏదో ఒకటి ఏనో బీనో సీనో డీనో చెప్పండి ఓకే ఒకవేళ ఎలాగో నేను హెల్ప్ చేస్తాగా మీకు ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్తే నేను ఇంకోసారి చెప్పండి అని అంట ఓకే ఒలిచి పెట్టేస్తున్నాం తొక్కన అలా ఒలిచి చక్కగా నోట్లో పెడుతున్నాం ఇంత ఈజీగా గెలుచుకోవడం ఎక్కడా జరగదేమో కదా అబ్బాగా అంత అంత సీన్ ఉంటే మళ్ళీ నేను ఎందుకు ఫోన్ చేస్తాను అనుకుంటున్నారు లక్ష్మి గారు అదిగో చూసారే అసలు మా మాటలు లేకుండా ఓపెన్ గా చెప్పేస్తున్నారు అంతే కదా లాజిక్ ఉంది ఆ రోజు అవును రాంగ్ ఆన్సర్ చెప్పారు పర్వాలేదులేండి ఈ రోజు రైట్ ఆన్సర్ చెప్తారు కానీ చెప్పిస్తాను మీ చేత ఓకేనా ఫోన్ చేశారా ఏముండారేంటి వాళ్ళ సొరకాయ చేశారా ఓకే సూపర్ మరి క్వశ్చన్ ఏంటో ఒకటి చూసేద్దామా గుడ్ లక్ సఖి అండ్ యువర్ క్వశ్చన్ ఈజ్ హలో దక్షిణ భారతదేశానికి కాదు క్వశ్చను ఇంకో క్వశ్చన్ ఏదైనా చూద్దాం ఓకేనా ఇందాక క్వశ్చనే వచ్చింది కాబట్టి ఇంకో క్వశ్చన్ మీకు వస్తుంది అదేంటో అయినా మీరు చూడట్లేదు కదా నేనే నేనే చెప్పాలి కదా ఓకే చెప్పేస్తా మీ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఈవిడ క్వశ్చన్ ఏంటో చూద్దాం క్వశ్చన్ ప్లీజ్ కిరణ జన్యు సంయోగ క్రియ రేటు కింద దేనితో ప్రభావితం కాదు కాంతి తీవ్రత కార్బన్ డయాక్సైడ్ ఆర్ద్రత ఉష్ణోగ్రత యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కిరణ జన్యు సంయోగ క్రియ రేటు కింద దేనితో ప్రభావితం కాదు డియా ఇంకోసారి ఆలోచించి చెప్పండి ఇంకోసారి ఆలోచించి చెప్పండి
డియా సియా బియా ఏయా సి ఓకే సి ఫైనలీ టైం అయిపోయిన తర్వాత సి అని చెప్పారు చూద్దాం కరెక్ట్ రాంగ్ ఆర్దత ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మరి మీరు గెలుచుకున్నారా లేదా చూద్దాం గెలుచుకున్నారా మా లక్ష్మి గారు కంగ్రాచులేషన్స్ అమ్మయ్యా గెలిచేసుకున్నారు లక్ష్మి గారు అమ్మయ్యా మోస్ట్ వెల్కమ్ నాకు కాదు థ్యాంక్స్ మా వాళ్ళకి చెప్పాలి మిమ్మల్ని విన్ చేయించేశారు అంతే కంగ్రాచులేషన్స్ గద్బాల్ వివో సొసైటీ వాళ్ళు అందిస్తున్న బ్యూటిఫుల్ శారీ గెలిచేసుకున్నారు హ్యాపీ ఇంకా మీ వాళ్ళకి యూస్లో ఉన్న మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి మొత్తాన్ని గెలుచుకున్నారా అబ్బాయిలు అని ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ బై బాయ్ అమ్మయ్యా మొత్తానికి గెలిపించాం అసలు ఈ సంతోషం అసలు వర్ణనాతీతం అసలు అన్నమాట సూపర్ వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో చూసారా మరి మీరు కూడా ఇలాగే గెలుచుకోవచ్చు దానికి మీరు కాల్ చేయాలి నేను అడిగే క్వశ్చన్కి 15 సెకండ్స్లో కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి మీరు చెప్పకపోయినా మేము చెప్పిస్తాంగా చెప్పించేస్తానంతే కాల్ చేయండి నెక్స్ట్ కాలర్ హలో హాయ్ లక్ష్మి గారు అందరూ లక్ష్మిలే ఈరోజు నాగలక్ష్మి లూత లక్ష్మి లక్ష్మిలే లక్ష్మిలు హాయ్ లక్ష్మి గారు ఎక్కడి నుంచి అనంతపూర్ నుంచి ఓకే ఎలా ఉన్నారు లక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు ఇదే ఫస్ట్ టైమా ఫోన్ చేయడం అప్పుడే ఒకసారి కాల్ చేశామండి చేశారా ఓకే ఓకే ఓ అనంతపూర్ నుంచి ఒకే ఒక కాల్ వచ్చింది మళ్ళీ మీరే అన్నమాట అవునండి ఓకే ఈ రోజు గెలుచుకుందురని ఓకే సరే అండి ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు హెల్ప్ చేయాలండి బా తప్పకుండా అండి హెల్ప్ చేద్దాం ఎందుకు అప్పుడే చేయరు దాకా ఎందుకు ఆలోచిస్తున్నారు ఫస్ట్ నాతో మాట్లాడండి కొద్దిసేపు టెన్షన్ పోతుంది ఓకే సరే అండి ఏదో ఆవిడ అలా చెప్పేస్తున్నారు ముందు చీర రావాలి అంతే మెయిన్ ఎయిమ్ అదే ఎన్ని రోజులైంది చాలా రోజులైంది కదా మీరు ఫోన్ చేసి అవునండి మరి ఎన్ని రోజులు గ్యాప్ ట్రై చేస్తూనే ఉన్నానండి కాల్ కనెక్ట్ అవ్వట్లేదా మొత్తానికి ఈ రోజు కనెక్ట్ అయింది అవునండి సరే మరి క్వశ్చన్ ఏంటో చూసేదామా ఓకే గుడ్ లక్ సఖి అండ్ యువర్ క్వశ్చన్ ఈస్ తూర్పు కనుమలు ఏ విధంగా ఏర్పడ్డాయి విచ్ఛిన్న శ్రేణులతో ఆర్కియన్నీస్ శిలలతో బెస్టాల్ శిలలతో అవిచ్ఛిన్నంగా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ చాలా టఫెస్ట్ క్వశ్చన్ అనుకుంటా తూర్పు కనుమలు ఏ విధంగా ఏర్పడ్డాయి విచ్ఛిన్న శ్రేణులతో ఆర్కియన్నీస్ శిలలతో బెస్టాల్ శిలలతో అవిచ్ఛిన్నంగా ఆప్షన్స్ చెప్పేలోపే టైం అయిపోయింది ఏమండవు లక్ష్మి గారు ఆన్సర్ చెప్పండి ఆప్షన్ బియా అవునండి ఓకే చూద్దాం కరెక్ట్ రాంగ్ ఆప్షన్ బి ఆర్కియన్ నీస్ శిలలతో రాంగ్ ఆన్సర్ అండి విచ్ఛిన్న శ్రేణులతో అని ఉంది సారీ లక్ష్మి గారు ఈసారి కూడా రాంగ్ ఆన్సరే చెప్పారు ఓకే మళ్ళీ సార్ ట్రై చేయండి విన్ అవుదురు కానీ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఆల్ రైట్ మరి మన ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు విజేత సూపర్ మార్కెట్ అండ్ టీ టైమ్ కో స్పాన్సర్స్ ఎన్ఎస్పి మసాలా సుగంధి హర్బల్ హెయిర్ ఆయిల్ కేలం షాపింగ్ మాల్ గిఫ్ట్స్ని స్పాన్సర్ చేస్తున్న వారు శ్రీదేవి డిజైనర్ స్టూడియో అండ్ గద్వాల్ వివర్ సొసైటీ మరి నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దామా హలో నెక్స్ట్ కాలర్ చూడాలి అంటే టైం ఉండాలి కదా అంటున్నారు అంతే కదా మరి ఈ రోజుకి టైం అయితే అయిపోయింది మరి ఈ రోజు గెలుచుకున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ గెలుచుకునే వాళ్ళు ఫీల్ అవ్వకండి మళ్ళీ రేపు వస్తా కదా 3:30కి గుడ్ లక్ సఖి అంటూ గద్వాల్ వివ సొసైటీ వాళ్ళు అలాగే శ్రీదేవి డిజైనర్ స్టూడియో వాళ్ళు అందిస్తున్న శారీస్ హ్యాంపర్స్ మీకోసం వెయిట్ చేస్తుంటాయి మరి రేపు కలుద్దాం అండ్ టిల్ దెన్ టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్ టు మహా న్యూస్ బై బాయ్ బాయ్